రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సహాయం అందజేస్తున్న ముఖ్యమంత్రికి యావత్ రైతు లోకం రుణపడి ఉంటుందని బోయినపల్లి మండలం టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రైతులకు ఎకరం లోపు ఉన్న లబ్ధిదారులకు, ఎకరంన్నర లోపున్న లబ్ధిదారులకు రైతు బంధు పెట్టుబడి సహాయం జమైన సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాల వల్ల వారికి భరోసా వచ్చిందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, జడ్పిటిసి ఉమాకొండయ్య, రైతు బంధు సమితి కన్వీనర్ లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ మేడదల మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ సుధాకర్ రావు, సర్పంచ్ రమేష్, ఎంపీటిసి బుచ్చమ్మ నేతలు హాజరయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి ఈరోజు ఎకరన్నర రెండు ఎకరాలున్న లోపు రైతు బంధు వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. అందరం కలిసి మరి మండల్ హెడ్ క్వార్టర్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం జరిగింది. దాదాపు 7655 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతున్న సందర్భంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగినది. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులతో, రైతులతో, టీఆర్ఎస్ సైనికులతో అందరితో కలిసి పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా ఈ రైతు బంధు పథకాన్ని దిగ్విజయంగా కొనసాగడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు కూడా దీనిని సద్వినియోగపరచుకుని నాణ్యమైన విత్తనాలను, ఎరువులను చేసుకుంటూ డిమాండ్ ఉన్న పంటలను, లాభాలను పొందాలని కోరడం జరుగుతుంది. రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 24 గంటల నీరు, అలాగే కరెంటు కూడా ఉచితంగా సప్లై చేస్తూ మరి రైతును రాజేయాలని సంకల్పం ఏదైతే వారి యొక్క సంకల్పం ఉందో దానికి అనుకూలంగా మన బోయినపల్లి మండల ప్రజల పక్షాన, రైతుల పక్షాన వారి వెన్నంటే ఉంటి మరి మన మండలంలోని రైతులందరూ సుఖ సంతానాలతో ఉండాలని, వారి పిల్లలను, వారి కుటుంబ సభ్యులందరినీ మంచిగా ఉంచుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ